ఇంకొక మన కరాటి కళ్యాణి గారు ప్రముఖ నటి, తను యాడ్ అయ్యారు. కళ్యాణి గారు, గంగవ్వ ఉన్నారు, మాట్లాడండి. ఏ అమ్మా గంగవ్వ, ఎట్లున్నావే? అవ్వో నీ బాంచేరు, ఎక్కడికి వెళ్ళి మాట్లాడతాను అవ్వా. ఏం చేస్తా, నీవు అసలు వస్తలేవు, హైదరాబాద్ వచ్చి కాల్ చేస్తలేవు, కనీసం ఎట్లున్నావు. మనం బిగ్ బాస్ లో ఏనాడు కాల్చిందే, ఇక మళ్ళీ ఒక్కొక్క రాఖీ వాళ్ళ ఇంటికి అయినా. ఇక నేను ఒకటేసారి లాఖీల ఇంటికి వచ్చిందంటే బంద్ ఇక రాలే. మరి ఎందుకు వస్తలేవు మా ఇంటికి రా, ఇప్పుడు అయిపోయింది ప్రోగ్రామ్. గంగావ ఇప్పుడు జూమ్ వాళ్ళ వాళ్ళ ఊళ్ళో నుంచి మాట్లాడుతున్నారు కళ్యాణి గారు. ఊర్లో జూమ్ లో ఉన్నావా? ఊర్లో ఉన్నావా కళ్యాణవా? ఇల్లు ఎంత వరకు వచ్చింది గంగావా? ఎట్లున్నావు? ఇల్లు చెత్తు పడ్డది, పలత్ర వేసుకొస్తాను, సిమెంట్ లోపల అయింది, బయట వేసుకొస్తాను. మంచిగా అయిపోతే గృహప్రవేశం పిలుస్తా వద్దామని చూస్తున్నాం మేమంతా. నీ కొడుకు అయితే ఎట్లున్నాడు? అందరు బాగున్నారు, అందరు బాగున్నారు. నువ్వు బాగున్నావు? అమ్మా మంచి, నేను బాగానే ఉన్నావా. సూర్య వేయించుకున్నావా? ఆక్షన్ ఆక్షన్ సూది సూది అంటే వేయించుకున్నారా అంటున్నారు? లేదు లేదు, నేను రోజు నేను కూడా చాలా మందికి వండి పెడుతున్నా గంగవ్వా. అది చూసిన నేను, కరణ వచ్చిన వాళ్ళకు అన్న దానం పెట్టేది చూస్తానా నేను, చూసిన. అవునా? అవునా, చూపిస్తున్నా నీకు కూడా. గొంతు పట్టేసింది, పడుకొని లేచిన అట్లా అనమాట. ఎప్పటిదాకా వంట చేసుకొని కూర్చున్నా. అంతా మంచిగా ఉన్నావు కదా కళ్యాణి గారు. మీరు కళ్యాణి గారు, నాది ఒక ప్రశ్న. మీరిద్దరూ కలిసి పనిచేశారు బిగ్ బాస్ లో, కలిసి మీరంతా ఒక టీం వర్క్ కింద పనిచేశారు. మీరు తనలో గంగవ్వలో మనం మీరు అంటే మీరు కానీ మేము కావాలి నేర్చుకోవాల్సిన అంశాలు ఏమన్నా ఉన్నాయా? ఎలా ఉండేది తన షోలో కానీ గేమ్లో ఎలా ఉండేవాళ్ళు ఆమె? కష్టపడుతుంది, మాక్సిమం పాజిటివ్ గానే ఉంటది అందరితో. మాక్సిమం ఏంటంటే మనం అందరం మేము ముందు స్టార్టింగ్ లో గంగవ్వ మంచి గేమ్ తెలుసుకొని వచ్చింది అనుకున్నాము మంచిగానే. కాకపోతే ఏంటంటే తను ఎలా ఉందంటే యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగే మాట్లాడుతుంది. ఎవరన్నా ఏదైనా అనుకుంటే తీయండి, ఏం గొడవలేదు తీయండి, కంటి అట్లా అందరినీ మందలిస్తుంది, మంచిగా మాట్లాడుతుంది, ఎవరితో ఏం ఎక్స్ట్రా మాట్లాడదు. అదైతే తన హార్డ్ వర్క్ అయితే చేస్తుంది, పక్కగా హార్డ్ వర్క్ చేస్తుంది. ఏదన్నా తన చేతనైన పని చేస్తుంది, ఏదైనా చెప్తే మంచిగా ముచ్చట మాత్రం మంచిగా చెప్తుంది. ఏదైనా మా అందరితో మాత్రం చాలా ఫ్రెండ్లీగా కలిసిపోయింది. ఆ ఏజ్ కానీ మాకేమీ లేదు, మా అందరం కలిసి కూర్చొని మాట్లాడేటప్పుడు ఎవరి కష్టం ఉన్నా సరే, అయ్యో మా నా కొడుకు గురించి, నా గురించి, ఎవరికైనా ఎవరికైనా సరే దగ్గర వెళ్ళి ఎందుకు అట్లా బాధపడ మాకండి అయిపోయిందని అందరూ చెప్తుంది. మంచిగా మంచి సమదాయిస్తుంది అందరినీ. మీరేమంటారు గంగవ్వ? గంగవ్వ మీరేమంటారు? మళ్ళా సీజన్ ఫోర్ సీజన్ ఫోర్ చేసాం మెమరీ. గంగవ్వ ఉన్న సీజన్ లో నేను కూడా ఉన్నాను. గంగవ్వ మంచిదండి, మంచి మంచిది. ముందు మేము అందరం బాగా తెలుసుకొని వచ్చిందని అనుకున్నాం, అందరూ అనుకున్నట్టే అనుకున్నాం. కానీ తర్వాత లేదు లేదు ఆవిడ చాలా పేరు అని తెలిసింది. సరే ఏదేమైనా కొంతకాలం గంగవ్వ ఉండాలి. ముందు అసలు యాక్చువల్ గా నువ్వు ఉండు గంగవ్వా, నువ్వు ఉండు మంచిగా ఆడు అని చెప్పేసి చెప్పాము. తను ఉండలేకపోయింది తను, ఎందుకంటే అక్కడ అంతా లోపలంతా చలికి అయినా సరే. అవునవును, మునిగిపోయేది చలికి, అయినా మంచిగానే ఆడిందండి ఆ ఉన్నంత వరకు. నాకైతే గంగవ్వ మీ అందరం కలిసి చేయడం వల్ల మాకు చాలా సంతోషం అన్నమాట. నాకు జనం చూస్తారు ఇంత పట్టవాడని తెలియలేదురా, లేకపోతే ఇంకా కొంచెం ఎక్కువ ఆడి చూపించు. నిజంగా కొన్ని రోజులు ఉండేది గంగవ్వ కొంచెం అంటే నువ్వు ఇంట్లో ఇలా ఈసారికి నాకు వద్దవా, నేను వెళ్ళిపోతావా, నేను వెళ్ళిపోతావా అంటుండేది. అందరు అందరితో మంచిగా ఉంటది కలిసి. బిగ్ బాస్ ఇప్పుడు ఓడే, ఇక అందరు ఆడిచ్చుడే ఓడిచ్చుడు. వెళ్ళిపోదామా మనం అక్కడికి మళ్ళా? ఇప్పుడు నెక్స్ట్ పోతానా బిగ్ బాస్ సీజన్ ఫోర్ వెళ్ళిపోవడమే అంటవా? వెళ్ళుడే కదా, నువ్వు ఉండబట్టే సూచిరావు, నువ్వు ఉండబట్టే ఇప్పుడు మళ్ళా పంపిస్తాం పంపిస్తావు అంటారు ఫోన్ వల్ల అందరు పిల్లలు. అంతేనా, మళ్ళా పంపిస్తారా లేదా గంగవ్వ? మళ్ళా పంపిస్తారా లేదో? ఎందుకు పంపడు, నేను పోతేనే అందరు చూస్తారు, లేకపోతే చూడరు బాగా. మంచి చెప్తుందండి. పిల్లగాడు 10 రోజులు అన్నం తింటేదట, గంగవ్వ చూస్తే తింటా అంటే పాపం వాళ్ళ అమ్మ నాన్న
మాస్కులు పెట్టుకొని పిల్లగాడు మరి నీ కొడుకంటే కొద్దిగా చిన్ననే ఉంది, ఇక వచ్చి కొంచెంసేపు ఉన్నారు కొద్దిగా కనుక మరి అన్నం వండుతా అంటే నేను తినమన్నారు. ఇక ఆయన ఇన్ని పంటలు తెచ్చుకోరు ఇన్ని ఇచ్చి ఆ పిల్లగాడు నన్ను చూసినాక ఊపుడు బయటకు వెళ్ళిన రోజు ఏడిచిండు అట, గంగా వెళ్తాంది వెళ్తాంది అని ఏడిచిండు. వాళ్ళ అమ్మ వెళ్ళదురా మళ్ళీ వెళ్ళినా రాదు రాదు అని ఏడిచిండు అట అంట. అయ్యో అందరికి ఫేవరెట్ అయిపోయినావు గంగా నువ్వు, మా అందరికి కాదు అందరికి ఫేవరెట్ అయిపోయావు నువ్వు, అందరికి ఫేవరెట్ నువ్వు ఎప్పటికి అందరికి బాగా దగ్గర అయ్యావని చెప్తున్నారు. ఓకే థ్యాంక్ యూ కళ్యాణి గారు ఫోన్ లైన్లో జాయిన్ అయినందుకు, మీ అనుభవాలు ఒకసారి షేర్ చేసుకున్నా థ్యాంక్ యూ వెరీ మచ్. గంగావా